దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తుని అంశభావందనములు. మనం ధ్యానిస్తున్న రాజుల చరిత్ర, ముఖ్యంగా మత్తయి సువార్తను వచ్చిన వివరణలో మనకి గతించిన రాజు హిజ్కియా రాజు. హిజ్కియా రాజు యొక్క కొడుకే మనష్షే. ఆయన యొక్క వృత్తాంతాన్ని మనం ధ్యానించడానికి ఆయన జీవిత చరిత్రలో ఇది మొదటి తరగతి. ఈ మొదటి తరగతిలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సంగతులు ఆయన జీవితంలో జరిగిన ప్రారంభ పరిస్థితుల దగ్గర నుండి ఆయన ముగించిన పాలన, అనగా సుమారుగా 55 సంవత్సరాల పాలన వ్యవస్థలో, ఆయన చివరి సందర్భం వరకు జరిగిన అనేక సన్నివేశాల్లో సర్వోన్నతుడైన దేవునితో సహవాసానికి బదులు సత్క్రియలకు జరిగించడానికి కారకుడు ఉండవలసిన మనస్సే దేవునికి విరోధమైన కార్యాలు జరిగిస్తూ దేవునికి విరోధమైన బ్రతుకునేలా జరిగించాడో ధ్యానించడానికి ముందు ఒకసారి మత్తయి సువార్తలో ఆయన యొక్క పేరును మనం జ్ఞాపకం చేసుకుని మన వివరణలోనికి మనం వెళ్ళిపోతాం. మత్తయి రాసిన సువార్త, అపోస్తుడైన మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, తర్వాత 9-10వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. హిజ్కియా 10వ వచనం, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను ఓషియను కనెను. హిజ్కియా మనష్షేను కనెను, ఇంచుమించు సుమారుగా 6 నెలలు హిజ్కియా యొక్క జీవిత చరిత్రను మనం ధ్యానించాం. దావీదును తలపింపజేసిన జీవితం హిజ్కియా రాజుది. అలాంటి మహాభక్తుని గర్భాన పుట్టిన వాడే మరలా నశించిపోయిన ఇశ్రాయేలీ రాజైన ఆహాబును జ్ఞాపకం చేస్తూ దేవునికి విరోధమైన ఆరాధన క్రమాన్ని పాటించిన ఆహాజును తలపింపజేస్తూ మరలా వారు పుట్టారనడానికి సిహనంగా తన జననాన్ని విగ్రహ ఆరాధనతోనే ఉనికి అన్నట్టుగా తెలియజేసే బ్రతుకు కలిగిన వ్యక్తి మనష్షే. మనష్షే అనే పేరుకు అర్థం మరిచిపోవున్నట్లు చేయుట అనర్థం. మనష్షే అనే పేరుకు అర్థం మరిచిపోవున్నట్లు చేయుట. సుమారుగా ఈయన గద్దెనెక్కిన సంవత్సరం క్రీస్తు పూర్వం 698వ సంవత్సరం. అంటే హిజ్కియా రాజు తర్వాత, హిజ్కియా మరణం తర్వాత హిజ్కియా గర్భం నుండి వచ్చిన తన కుమారుడు దావీదు యొక్క సింహాసనాన్ని కొనసాగించడానికి, యూదుల్ని పాలన జరిగించడానికి యెరూషలేమును కేంద్రంగా చేసుకొని పాలన వ్యవస్థను కొనసాగించడానికి బాల్య దశలో, అనగా సుమారుగా 12 ఏళ్ల వయసులో సింహాసనం ఎక్కిన రాజు మనష్షే. లిటరల్గా మనం ఆలోచిస్తే, కాలాన్ని మనం విభజించి లెక్క వేయగలిగితే అక్షరాల క్రీస్తు పూర్వం 698వ సంవత్సరం. ఆ సంవత్సరంలో హిజ్కియా పాలన వ్యవస్థకి పాలకుడుగా బాలుడుగా మనకు పరిచయం అవుతుంది. సుమారుగా 55 సంవత్సరాలు పరిపాలించాడు. చిన్న ఇన్ఫర్మేషన్, యూదుల రాజుల్లో 55 సంవత్సరాలు సుదీర్ఘమైన పాలన చేసిన ఏకైక రాజు చెప్పను మనష్షే. ఎక్కువ కాలం పాలన చేసింది దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు, సౌలు ఇలద్దరికి ముందడు 40 సంవత్సరాలు. ఆ తర్వాత మరలా
వారిని మించిన పదుల కాలంలో సుమారుగా 55 సంవత్సరాల కాలం సుదీర్ఘమైన పాలన జరిగించిన రాజు మనష్షే. ఇతని పేరు జరిగిన పరిస్థితులన్నిటినీ మరిపింపజేసే అర్థం వచ్చే పేరు కలిగిన వ్యక్తి మనష్షే. నిజమే, మరిచిపోయినట్లు చేయుట మనష్షే అనే పేరుకు అర్థం. నిజంగానే ఇజ్కియా చేసిన ఆ మంచి పాలన మరిచిపోయేలాగే చేశాడు. ఎవరు? మనష్షే. సత్క్రియలతో దేవుని సన్నిధికి దగ్గర గెలిన వాడు తండ్రి. ఎవరు తండ్రి? మనష్షే తండ్రి. తండ్రి చేసిన ఘనకార్యాలని, భక్తులు చేసిన ఘనకార్యాలన్నిటినీ మరిపింపజేసి మరులు గొలిపే మనుషుల్ని దేవునికి దూరం చేసే ఒక భయంకరమైన విగ్రహారాధన వైపుకు మళ్లించడానికి, సత్క్రియలను మరిపింపజేయడానికి నేనే నాంది అన్నట్టుగా మరలా అవతరించాడు మనష్షే. ఇతను ఎలాంటివాడంటే, పుట్టిన తర్వాత తండ్రిని జ్ఞాపకం చేయలేదు, కానీ ఇతను పుట్టుక ఆహాబుని జ్ఞాపకం చేసింది. ఆహాబు ఎవరు? ఇశ్రాయేలీల రాజు. ఏ ఇశ్రాయేలీల రాజు? ఉత్తర భాగంలో ఉన్న ఆ ఇశ్రాయేలీలకి రాజు. ఆహాబ్ అడ్రస్ మనకి పక్కాగా మర్చిపోకుండా ఉండాలంటే ఆహాబు యొక్క భార్య మనకు గుర్తుంటే ఎప్పుడు మర్చిపో, తన పేరు ఎవడో మర్చిపోడు. మిస్ యూనివర్స్కి తల్లి ఆవిడ. ఎవరు? యెజెబెల్. ఈ యెజెబెల్కి కొంగుసాటు భర్త ఆహాబు. భార్య ఏదంటే అదే, ఎలా ప్రేరేపిస్తే అదే. వీడికంటూ స్వనిర్ణయాలు ఏమి ఉండవు. సశిత్వంతో కూడిన ఆరాధన క్రమం అంటూ ఏమీ ఉండదు. నిజదేవుని ఆరాధన క్రమాన్ని జరిగించడానికి వంశవృక్షంలో పుట్టినవాడైనా, దరిద్రపు జాతి నుంచి అనగా అన్యుల జాతి నుండి సముద్ర భాగాన్ని ఆనుకుని ఉన్న సిదోను పట్టణవాసి అయిన యెజెబెల్ యొక్క ఆరాధనకి లొంగిపోయిన బలహీనుడు, దౌర్భాగ్యుడు, పనికిరాని వాడు, దేవునికి విరోధ భావం కలిగిన బ్రతుకు కలిగిన వాడు ఎవరు? ఆహాబు. ఆహాబును తలపింపజేశాడు ఈ మనష్షే. ఒకసారి ఇంట్రొడక్షన్ చూద్దాం. 2 రాజుల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం నుండి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. 12 ఏళ్ల వయసులో సింహాసనం ఎక్కిన రాజు ఈ 12 ఏళ్ల వయసులో సుమారుగా 55 సంవత్సరాలు పరిపాలించాడు. 55 సంవత్సరాలు పరిపాలించిన ఈయన 2వ వచనంలో ఈయన యొక్క పరిచయం గ్రంథకర్త ఎలా పరిచయం చేస్తున్నాడంటే, అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు ఏ క్రియలు చేయుచూ వచ్చెను. గమనించండి, అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు. యెహోవా దృష్టికి మనస్సే చెడుతనం జరిగిస్తున్నాడట. అతని చెడుతనం ఎలా ఉందో మనకు తెలియాలంటే ఇతను చెడుతనాన్ని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? చెదరగొట్టబడిన అన్యజాతులతో కంపేర్ చేస్తున్నాడు. ఎవరు? గ్రంథకర్త. అంటే మనసు యొక్క వైఖరి ఎంత నీచమైందో మనకు తెలియజేయడానికి ఇశ్రాయేలీల ఎదుట నుండి దేవుడు ఎల్లగొట్టిన జాతుల యొక్క సంస్కృతిని అవలంబింపజేస్తున్నాడు. ఇశ్రాయేలీలన్న ఈ ఇక్కడున్న ఈ పదం 10 గోత్రాలకి సంబంధించింది కాదు. ఇక్కడ ఇశ్రాయేలును తెలియజేస్తున్న ఈ పదం 10 గోత్రాలు కాదు, 12 గోత్రాలని కలిపి మాట్లాడుతున్న ఆ పదం ఒక కాలాన్ని సూచిస్తుంది. ఏ కాలం అది? ఒకరోజు మోషే నాయకత్వంలో నడిచిన ఆ 12 గోత్రాలు.
ఒకరోజు యెహోషువ కాలంలో నడిచిన ఆ 12 గోత్రాలు ఒకరోజు పాలస్తీనలో ప్రవశించి పాలస్తీనాలో మొదటి అడుగు లేచిన ఆ 12 గోత్రాలు ఆ 12 గోత్రాలు ఇశ్రాయేలీయులు ఆ ఇశ్రాయేలీ ఎదుటి నుండి వాగ్దాన భూమిలోనికి అడుగులు వేసిన జనం ఏర్పాటు చేయబడిన జనం అనగా ఇశ్రాయేలీయులు ఎదుటి నుండి దేవునికి విరోధ భావం కలిగిన పనికిరాని అన్యజాతులను దేవుడు ఎల్లగొట్టాడు. ఏ జాతులు? గతించిన తరగతుల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం, అమోనీయులు, మోయాబీయులు, ఫిలిస్తీన్లు, ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే వీరి యొక్క సంస్కృతి ఏటో చాలా తరగతుల్లో మనం చూసేసాం. వీరి యొక్క వైఖరి ఎంత దరిద్రంగా ఉంటుందంటే చంటి పిల్లల్నే దేవతలకు బలేస్తారు. ఇంకా మాట్లాడుకోవాలంటే కనిపించిన ప్రతి వృక్షాన్ని దేవత అంటారు. ఆ దేవతకి ఆరాధన జరిగించడానికి సెక్షువల్ భంగిమలు కూడా అది ఆరాధన క్రమం అని జరిగించే సంస్కృతి ఈ జాతులది. ఇంకా చెప్పాలంటే వీరు మృగాలతో కూడా సైనించే స్వభావం కలిగిన స్త్రీలు యొక్క సంస్కృతి కలిగిన జాతులు ఎవరు? అన్యజాతులు. అలాంటి సంస్కృతి వారికి ఉంది కనుక ఒక జీవో కూడా పెట్టాడు దేవుడు. ఇదిగో ఇశ్రాయేలు స్త్రీల్లో ఏ స్త్రీ అయినా మృగం ఎదుట అనగా జంతువు ఎదుట వస్త్రాలు లేకుండా నిలబడే వైఖరి మీలో ఉండకూడదు, ఎందుకంటే ఇది అన్యజాతులలో కొనసాగుతుంది కనుక వాళ్ళతో మిళితమై ఈ భూభాగంలో మీరు బ్రతకడానికి సిద్ధం అవడానికి మొదటి అడుగు లేశారు కనుక ఒకవేళ వారు వెళ్ళిపోయినా ఆ సంస్కృతిని మరలా మీరు అవలంబింపజేస్తారేమో అని దేవుడు పెట్టిన ఆజ్ఞ ఏంటంటే జంతువులతో సంభోగం జరిగితే మరణదండన అన్నట్టు. అంటే ఇలాంటి భయంకరమైన నాగరికత ఆ జాతులకు ఉండేది, చాలా భయంకరమైనది. ఇంటిని పూజిస్తారు, బంగారాన్ని పూజిస్తారు, మృగాలను పూజిస్తారు, వృక్షాలను పూజిస్తారు, ఆకాశ నక్షత్రాలను పూజిస్తారు, గ్రహాలను పూజిస్తారు. వీళ్ళ యొక్క పూజా కార్యక్రమం ఎలా ఉంటుందంటే ఈ దేవతల యొక్క ప్రతిమలు వ్యభిచార స్త్రీలతో మనకు తెలుసు కదా హిందూ టెంపుల్స్ మీద మనకు కనబడతాయి. ఆ పదం అనే కన్నా మన దేశంలో కనబడతాయి. వేశ్యలతో దేవుడు సంభోగం జరిగించే సింబాలిక్ విగ్రహాలు మనకు కనబడుతుంటాయి. సేమ్ అక్కడ అలా ఉంటాయి. వాడికి దండం పెడుతుంటారు ఈ దరిద్రులందరూ. అంటే రాసలీలలు ఈ రక్తి కార్యక్రమాలలో దేవుడు శృంగారం జరిగించిన అదొక భక్తి పరవశానికి సంబంధించిందని దాన్ని కూడా ఆరాధన చేసేవారు. ఎలాంటి సంస్కృతి కలిగిన ఎలాంటి జాతులను ఆ రోజు ఇశ్రాయేలు ఎదుటి నుండి మన దేవుడు ఎల్లగొట్టాడు. ఎల్లగొట్టిన ఆ సంస్కృతిని మరలా తెస్తున్నాడు ఎవడు? మనిషే బుడతడు. ఎవరు? అప్పటికి వయసు తక్కువ, అందుకే తిడుతున్నాం. నెక్స్ట్ అధ్యాయులకు వెళ్ళే గౌరవిందాం. 12 ఏళ్ల వయసులో ఇతనికి నచ్చింది ఏంటంటే ఆహాబు సంస్కృతి, ఈయనకి నచ్చింది ఏంటంటే వెళ్ళిపోయిన జాతుల సంస్కృతి, ఈయనకి నచ్చింది ఏంటంటే తాత యొక్క మార్గం నచ్చింది. ఎవరు వీళ్ళ తాత? ఆహాజు. వాడంతే వాడు పిచ్చుతుకలక పాలన. ఎవరిది? ఆహాజుది. వాడి వైఖరి కూడా ఎలాంటిదంటే ఒరి వద్దు అన్నదే వాడికి బాగా అభిష్టం. మొదటి నుండి మనిషికి వద్దన్నది చేయడంలో దేవుని ఎదుటి నిలబడంలో ధైర్యశాలి మనిషి. ఇది వద్దు అన్నట్టు ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే మనల్ని పాడు చేసేది ఎప్పుడు మనకు ఎలా ఉంటుంది? ఆకర్షణీయంగా ఉంటుంది. నిజదేవుని ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ జరిగించాలి. దేవునికంటూ ఒక రూపం భూమి మీద ఉండకూడదని ఆ రోజు నుండి మనకి ప్రవక్తల ద్వారా నీతిమంతుల ద్వారా బోధింపబడుతున్న సమాజానికి మాత్రం ఒక ఆకారం అనేది ఉండాలి. ఆ ఆకారంలోనే దేవుడు ఉన్నాడని ఒక డొక్కు సామెత కూడిన అనేకమైన ఆరాధన క్రమం ఆ రోజు నుంచి ఉంది. ఒక సామెత చెబుతారండి, సామెత కూడా కాదు సొల్యూషన్ కూడా చెప్తారు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన చెప్తున్నాడు, రంజిత్ ఓపిరి గారు, ఆయనకి వేదాల మీద మంచి పట్టు ఉంది కాదనం కానీ వే అది కాదు. ఆయన ఏమంటాడంటే మాట్లాడుతూ ఈ నవతరానికి నవ నిర్మాణానికి ఈ తరానికి వివేకానందంట. ఎవరు? ఓపిరి గారు. ఈ తరం వివేకానందంట. నువ్వు వివేకానందో సచ్చిదానందో మాకు అనవసరం. కానీ ఆయన పాయింట్ ఏంటంటే అసలు
వివేకానందతో నువ్వు ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావంటే, వివేకానంద దేన్ని వ్యతిరేకించి మాట్లాడలేదు. ఎందుకంటే షికాగోకి ఈ సర్వమత సమ్మేళనం, ఈ మతాల సమ్మేళనానికి సంబంధించి స్పీచ్ ఇవ్వడానికి అమెరికా షికాగో వెళ్ళాడు. ఎవరు ఎవరు? ఈయన వివేకానంద. దీనికి టెంపుల్ ఉంది కదా మన ఊర్లో. ఇక్కడ మన స్టూడెంట్స్ చాలామంది వెళ్తుంటారు వాయించడానికి. ఆరమని అదే కీబోర్డ్ కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్తారు కదా అక్కడికి. ఆయన తప్ప నన్ను కానీ, కానీ లూఫోల్స్ అనేవి మానవ బుద్ధితో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. ఆయన యొక్క వే, ఆయన యొక్క మోటో ఏంటంటే, సర్వమత సమ్మేళనంలో ఆయన ఇచ్చిన ఒక పదానికి అమెరికాలో అన్ని మతాల వాళ్ళు పావుగంట ఆగకంట సపట్లు కొట్టారు. ఏమన్నాడు? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మొదలుపెట్టి అందరినీ సహోదరులతో, సహోదరులతో బోధించాడు. అన్ని మతాల వారిని కలిపి మాట్లాడుతున్నాడు అనగానే ఆ ఇంట్రడక్షన్లోనే కొట్టడం ఆపలేదు. ఇక పావుగంట కొట్టారు. ఆయన వే ఏంటంటే, అందులోది ఇందులోది సర్వం సారాంశం ఒకటే అని చెబుతూ ఆయన ఒక పాయింట్ చెబుతాడు. విగ్రహారాధన ఏమి తప్పు కాదు, విగ్రహారాధన చేయడం దైవాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, దుష్టి మళ్ళీపోకుండా ఉండడానికి, ఈ దుష్టిని ఒక కేంద్రీకృతం చేయడానికి అది ఒక ఏంటంట ఒక వే. అదొక వేగా పెట్టుకో అంటే, దీన్ని ఎందుకు పెట్టుకోవాలంటే దుష్టి మళ్ళీపోకుండా ఉండడానికి, దుష్టి మరలా వేరే ప్రాంతానికి వెళ్ళిపోకుండా ఉండడానికి ఈ ఆకారాన్ని పెట్టుకుని ఆ పరమాత్మని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని. ఒక విషయం చెప్పండి, నిజంగానే పరమాత్ముడి జ్ఞాపకం ఉంటే బైబిల్ అన్నది నీ వర్షిప్ జరగాల్సింది ఇన్నర్ మ్యాన్, లోపలున్న వాడితో, కనిపించిన వాడితో జరగాల్సింది వర్షిప్ అన్నాడు. ఆ కనిపించిన వాడితో నువ్వు సహవాసం చేయాలంటే కనిపించేది ఎలా కనెక్టింగ్ చేస్తుంది నాకు అర్థమవుతుంది. నీకు అర్థమైందా? ఆల్రెడీ ఒకటి కనిపించే ఒక సింబల్ మనకు కనబడుతున్నప్పుడు దానితో కనెక్ట్ అవుతాం, కానీ కనిపించినది కనిపిస్తున్నది ఎలా కనెక్టింగ్ చేస్తుంది? అది అవదు. మన కేంద్రీకృతం, మీరు ఎవరినన్నా గమనించండి విగ్రహారాధన చేసేవారిని, దేవుడు ఎవర్రా అనగానే అదృశ్య దేవుడు అంటు అదిగో తల్లి అని చెప్పిస్తాడు. అడుగో దేవుడు, ఆరు కాళ్ళు, నాలుగు చేతులు, 10 తలలు ఆయనే కదా. అంటే ఆ ఆంతర్యం, ఆ ఇంటెన్షన్ ఏంటంటే, దేవుడు ఉన్నాడు, ఆ దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి ఎదురు ఒక సింబల్ పెట్టుకుంటున్నాం. ఇది సింబల్ మాత్రం అంటారు. నిజానికి విగ్రహారాధన చేయాలన్న ప్రీతి కలిగినోడు ఎవడైనా వాది తప్ప అని ఒప్పుకోవడానికి బదులు ఇదిగో ఈ పనికిరా అని సొల్యూషన్ అంతా చెబుతారు. ఇదంత తప్పది, ఇదంత తప్పు. అసలు విగ్రహారాధన అనేది ఎలాంటిదంటే సర్వోన్నతుణ్ణి అవమానించడం లాంటిది. ఒకవేళ నిజంగా దేవుళ్ళ లాంటి దేవుళ్ళు ఉంటే పెట్టుకున్న ఒక అర్థం ఉంది. యూనివర్స్లో దేవుడు మించిన శక్తి లేనప్పుడు మరలా దైవత్వాన్ని కలపడానికి ఇది దైవం అన్నప్పుడు నువ్వెవరిని అనుమానిస్తున్నట్లు, ఎవరిని అవమానిస్తున్నట్లు? దేవుడినే కదా. అందుకే దేవుడు సహించడు. అప్పటి నుండి దేవుడు ప్రవక్తల ద్వారా అవేర్నెస్ తీసుకొస్తూనే ఉన్నాడు. కానీ మనిషికి మూఢభక్తి ఎక్కువ. ఆ మూఢభక్తిలో ఇదిగో ఇలాంటి సంస్కృతి ఎక్కువ. దేవుడిని కూడా ఒక ఆకారంతో పూజించాలన్న కుతూహలం ఎక్కువ. చాలామందికి మనసుకున్న జబ్బు ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని తెలియజేయడానికి ఏదో గిఫ్ట్లు ఇవ్వాలి. రూపం ఉంటే కానీ పాపకు అర్థమవదు, బాబుకి అర్థమవదు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అనడానికి నాకు విట్నెస్లు ఏంటి, విట్నెస్లు ఏంటి, బండరా ఏమైనా మీద పెట్టమంటావా, ఏం చేయమంటావు? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అంటే ఎన్నో కొనాలి, ఎన్నో తినిపించాలి, ఎన్నో చేయాలి. నిజమైన ప్రేమ చీపించదు, కనిపించదు, అదంతా సైలెంట్గా ఉంటుంది. కానీ రూపం కావాలనుకున్న ఇది ఇలాంటి బడుద్దైలందరికీ మూలమే రూపమే. దేవుణ్ణి కూడా ప్రేమించాలన్న ఆ ప్రేమ కొలమానంలో మనిషి పుట్టించుకున్నదే ఇదిగో ఇలాంటి భయంకరమైన విగ్రహ సంబంధమైన కార్యాలు. అదే చేస్తున్నాడు ఎవరు? మనిషి. ఎప్పుడు చదువు 2వ వచనం? అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించచ్చు. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి
బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండడు. రెండవ వచనం, అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలు యుదుట నిలవకుండా యెహోవా ఎలగొట్టైన జనములు చేసినట్లు ఏయ క్రియలు చేయుచు వచ్చెను. ఇశ్రాయేలు ఎదుటి నుండి ఎల్లగొట్టబడిన జనాంగం చేసినట్లు చేశారు. ఈ మధ్య చాలామంది గుద్దేసుకుంటున్నారు ఈ వెర్షన్లు చూసి. ధర్మరక్షకులు, ధర్మపీఠం చూసారు యూట్యూబ్ ఫేస్బుక్లో దంచేస్తున్నారు కదా దళితులు, వీళ్ళకి అసలు నాలెడ్జ్ ఉండదండి. వాడు ఎవడో అవమోహం వేసుకుంటాడు, వాడు వాడి పేరు నాకు సరిగ్గా తెలియదు. వాడు ఎలా మాట్లాడతాడంటే చిన్న చిన్న బిట్స్ పెడుతుంటాడు. ఒరే క్రైస్తవులారా, ఈ మధ్య ఏది వీడియో పెట్టాడు, హిందువులట క్రైస్తవులట హిందువులను కాపీ చేస్తున్నారట. ఆడ అంత బంగాళదుంప మొహం వేసుకున్నాడు, ఆవు మొహం, ఆడికి అస్సలు నాలెడ్జ్ ఉండదండి ఆడికి. ఈ ధర్మపీఠ ప్రబుద్ధులందరూ ఒక మాట అంటారు, అదే కౌంటరు, ధర్మాన్ని కాపాడడానికి ధర్మం తరపు నిలబడిన ప్రతినిధులట. ఒక విషయం చెప్తాను విను, ధర్మం మనల్ని కాపాడాలా, మనం ధర్మాన్ని కాపాడాలా? ఉందా? ధర్మం మనల్ని కాపాడాలా, మనం ధర్మాన్ని కాపాడాలా? మనం కాపాడితే గాని ఉండనిది ఆ ధర్మం ఎలా అవుద్ది, అది మార్గం ఎలా అవుతుంది? అది మనల్ని సవరణ చేయాలి, మనల్ని నడిపించాలి, దాన్నే మనం సంరక్షించాలంటే ఇంకా దానిలోనే లేదు పవరు. ఇంకా దానికోసం ఎందుకు గింజేసుకుంటావు, దానికోసం ఎందుకు అంతకు ఫీల్ అవుతావు? వదిలే, ఇప్పుడు ఏదో సినిమా వచ్చింది మధ్య. ధర్మాన్ని రక్షిస్తారట, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందట. నీ డొక్కు సమతలంటే ఎలానే ఉంటాయి. ధర్మం మనం కాపాడినా కాపాడకపోయినా అది ఎప్పటికీ ధర్మం. సత్యం సత్యమే, నువ్వు కాపాడదండి సత్యాన్ని, దానికి ఎప్పుడు లైఫ్ ఉంటుంది, ఎవర్ లాంగ్ అది. దానిలోనికి మనం వెళ్ళాలి తప్ప దానిని సంరక్షించడానికి మనం ఎస్కాడ్ చేయవలసినంత అవసరం ఏమీ లేదు. వారు లేవనెత్తే పాయింట్ ఇదే, ఇశ్రాయేల్ని కాపాడడానికి మిగిలిన జాతులకి అన్యాయం చేశాడు బైబిల్ దేవుడు. ఏం చేశాడట? బైబిల్ దేవుడు ఇశ్రాయేల్ని కాపాడడానికి మిగిలిన జాతుల వారికి అన్యాయం చేశాడట. ఎక్కడ చేశాడు అన్యాయం? లేదా నువ్వు న్యాయం చేయి, నీ ఇండియా రాసిచ్చే, నువ్వు చేస్తావా? ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేల్ న్యాయం చేయడానికి అన్యుల వారికి అందరికీ అన్యాయం చేసినట్ట. వారు చేస్తున్నవే అన్యాయపు కార్యాలు, వారు చేస్తున్న సంస్కృతి అంతా నీచమైనది. తులసి మొక్కలాంటి ఇశ్రాయేలీల్ని, గంజాయి మొక్కలాంటి వారు చుట్టూ ఉంటే ఈ ఒక్క మొక్కని ఏం చేస్తాయి? చంపేస్తాయి, నాశనం చేస్తే ఆ విషవాయువులన్నీ దాని యొక్క సొగసును తినేస్తాయి. అలాంటివి పెళ్ళగిస్తున్నాడు దేవుడు. అట్టి దరిద్రపు జనాంగాన్ని దేవుడు ప్రాళదోడుతున్నాడు. ఎందుకంటే మంచి వనమును తయారు చేయడానికి, మంచి ద్రాక్ష వల్లిని అనగా ఇశ్రాయేలీని నడిపింపజేయడానికి, మొలిపింపజేయడానికి ఇశ్రాయేలును ఒక జనాంగంగా ఎన్నుకున్నాడు. అందులో అన్యాయం ఏముంది? ఎవరు జైవా? ఎవడో మొన్న మధ్య పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఓడిపోయారు కదా, మనవలు కూడా లైవ్ చూసారండి ఇక్కడ నుండి, ప్రముఖులు దండం పెట్టాలి వాళ్ళందరికీ. అసలు యేసుక్రీస్తు వచ్చి బోధించిన కానీ భయం ఉండదండి వాళ్ళకి కదా. చివరి కూర్చుంటారేటా అనుకున్నాను నేను, ఇంకా మ్యాచ్లు చూడడానికి నేను అనుకున్నాను. ఆ రోజు గూగుల్ డిస్టెన్స్ చెప్తున్నాం కదా మనం, ఆ రోజు జెరూసలేం టు ఇరాక్, జెరూసలేం టు ఇరాక్ 1000.7.8 అని చెప్పాం. గూగుల్ డిస్టెన్స్ చూస్తున్నారు, లేదా మొబైల్ చూస్తున్నారు అనుకున్నాను, కానీ మ్యాచ్ చూస్తున్నారట. ఏటో సరే, ఏం చెప్పాను, ఎక్కడి వరకు వెళ్ళాం మనం? ఏదో పాయింట్కి వచ్చాం. పాకిస్తాన్ ఇండియా ఏదో అందని, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఇండియా ఓడిపోయినప్పుడు హైదరాబాద్లో పాకిస్తాన్కి జై అన్నారు. ఏం చేసింది డిపార్ట్మెంటు? తవురు కొట్టింది. ఏ ఎందుకు కొట్టింది? ఈ భూభాగంలో బ్రతుకుతూ పరాయి దేశం, శత్రుదేశం అయిన వారికి జయజయలు పలికినప్పుడు ఈ రాజ్యాంగానికి, ఈ నాయకత్వానికి, ఈ సంస్కృతికి,
వ్యతిరేకమైన వైఖరి తవ్వురు తవ్వురు కొట్టారు. ఆ నినాదం మానకపోతే దేశం నుంచి పంపించేస్తా అన్నారు. ఇది నీ కరెక్ట్ ఇది. మరి ఈ సెక్షను ఈ కులమానం అక్కడ అప్లై అవ్వదా? అక్కడ అప్లై అవ్వదా? భూభాగం ఇచ్చినప్పుడు దేవుడికి వర్తించవు ఈ షరతులు? వర్తిస్తాయి. ఆయన కూడా చేసింది అదే. దేవుడిని కాదని దేవుడికి నినాదం, దేవునికి జయం పలక్కుండా, దేవునికి ఆరాధన జరగకుండా, దేవునికి వ్యతిరేకమైన ఇలాంటి భంగిములతో కూడిన అనేకమైన ఆరాధన జరిగించినప్పుడు దేవుడు ఏం చేయాలి? నువ్వు కాబట్టి లాటితో కొట్టు. ఆయనైతే జబ్బులతోనూ వరదలతోనూ ఇంకా రకరకాలుగా కొట్టి చంపేస్తాడు. ఏ క్యారెక్టర్ కొనసాగదు, నీకు బెయిల్ పెట్టుకోవడానికి అప్పీలు పెట్టడానికి ఇంకేం ఉండదు. ఇక అన్నీ సమాప్తం చేశాడు. అది ఆయన చేసింది. అదే మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనిషి యొక్క సంస్కృతిని, మరలా ఎల్లిన జ్ఞాతులు ఎల్లిన యొక్క జాతుల సంస్కృతిని జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనిషి యొక్క పాలన వ్యవస్థ మనకు కొనసాగుతుంది. ఇక్కడ మూడవచనం మొదటి పదాన్ని మనం ధ్యానించగలిగితే, తన తండ్రి అయిన ఇజకియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి. ఎవరు పడగొట్టారు? ఉన్నత స్థలాలని ఇజకే వచ్చి పడగొట్టాడు. ఉన్నత స్థలాలు ఇజకే వచ్చి పడగొడుతున్నారంటే ఉన్నత స్థలాలను కట్టింది ఎవరు? ఆహా, ఒకసారి చూసి మరలా వద్దాం. 16వ అధ్యాయం, అదే రాజుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం నుండి, అదే రాజుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం నుండి, అతడు ఇశ్రాయేలు ముందర నిలవకుండా యెహోవా ఎల్లగొట్టిన జనములు చేసిన ఏమైనా క్రియలు చేయచ్చు, తన కుమారుని అగ్నిగుండం దాటించచ్చు, మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించచ్చు, ధూపం వేయచ్చు వచ్చను. ఎవరితడు? ఇతగాడెవరు? ఆహాజు. ఈ కట్టించినవి ఆ తర్వాత వచ్చినోడు పడగొట్టాడు. ఆహాజు గర్భాన పుట్టింది ఎవరు? ఇజకియా. ఇప్పుడు కట్టించిన వీటిని ఇజకే ఏం చేస్తున్నాడు చూడండి. 18వ అధ్యాయం 4వ వచనం, 18వ అధ్యాయం 4వ వచనం, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసిన దానికి ఇశ్రాయేలీయులు నెగుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చి ఉండి రీ. ఉన్నత స్థలములను తండ్రి కట్టించిన, అనగా ఆహాజు కట్టించిన ఉన్నత స్థలాలను ఇజకే వచ్చి పడగొట్టాడు. అనగా ఆ సంస్కృతిని పూర్తిగా నిర్మూలన చేశాడు. ఆ తర్వాత మరలా దాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాడు. ఎవరు? మనషే. ఇప్పుడు చదవండి, బాగుంటుంది. 21వ అధ్యాయం 3వ వచనం, తన తండ్రి అయిన ఇజకియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి. ఉన్నత స్థలములను అతడు మరలా తిరిగి కట్టించి ఆహాజు పడగొట్టాడు. వీడు మరలా నిలబెడుతున్నాడు. క్షమించండి, ఆహాజు కట్టినవి ఇజకియా పడగొట్టాడు, ఇజకియా పడగొట్టినవి మనిషే మరలా నిలబెడుతున్నాడు. అంటే వీడి యొక్క వైఖరి ఎలా ఉందంటే తండ్రిని జ్ఞాపకం చేయట్లేదు కానీ చెడిపోయిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాడు. వాడి పేరే అది, నీతి క్రియలు. అనగా మనిషి అంటే మరచిపోయినట్లు చేయుట. నిజంగానే నీతిమంతుల యొక్క కార్యాలన్నీ మర్చిపోయినట్లు చేస్తున్నాడు. దేవునితో అనుసంధానమే బ్రతికిన యూదుల యొక్క సహవాసాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేస్తున్నాడు. దేవుని కొరకు నిలబడాలి అన్న ఆలోచన కూడా లేకుండా విగ్రహాల వైపుకు మళ్ళీపోవాలన్నట్టుగా, ఇదిగో ఇతని యొక్క వైఖరి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒక విషయం అడుగుతాను, ఇంతకీ ఉన్నత స్థలాలు అంటే ఏంటి? మన 1.5 ఇయర్ నుండి మాట్లాడుకున్నాం ఈ కల్చర్ మీద. ఇంతకీ ఉన్నత స్థలాలు అంటే ఏంటి?
ఉన్నత స్థలాలు. పర్యాయ పదం లేదా మన వాడుక పదం కలపండి, ఎత్తైన స్థలాలు. ఎత్తైన స్థలాలు ఏంటి? చాలా కాలం నుంచి మాట్లాడుకుంటున్నాం మనం, భూమి మీద ఎత్తైన స్థలాలు ఏంటి? బిల్డింగ్స్ అనుకో, బిల్డింగ్స్ కాదు, కొండలు, గుట్టలు, పర్వతాలు, ఇవి భూమి మీద ఎత్తైన స్థలాలు. వీటిని ఉన్నత స్థలాలు అని పిలుస్తుంటారు. ఉన్నత స్థలాల మీద జరుగుతున్నది ఏంటి? ఆరాధన జరుగుతుంది. ఎవరికి? సైన్యములకు అధిపతి యెహోవాకి, ఉన్నత లోకంలో ఉన్న ఆయనకి కాదు. మాయా స్వప్నములకు ఆరాధన జరుగుతుంది. ఉన్నత స్థలాలంటే కొండల మీద, పర్వతాల మీద ఆరాధించే క్రమం, నాగరికత. ఇంతకీ ఇది ఎలా పుట్టింది చెప్పాం గతించిన తరగతుల్లో, ఇంచుమించు ఒక 1.5 ఇయర్ బ్యాక్ మా బిల్డింగ్ మీద చెప్పాను. గుర్తున్నావు చేయతారు, మీకు గుర్తుంటే ఈ తరగతి ఎందుకు వస్తారు? 1.5 సంవత్సరాల క్రితం ఇదే పాయింట్ మనం రేజ్ చేస్తాం. అసలు దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? అసలు ఉన్నత పర్వతాల మీద దేవుణ్ణి ఆరాధించాలి అన్న దానికి తొలి అడుగు ఎవరిది? ఇప్పుడు రావాలి పాయింట్. పర్వతాల మీద యెహోవాని ఆరాధించాలి అన్న మొదటి అడుగు వేసింది ఎవరు చరిత్రలో? చరిత్రలో అక్కడే పుట్టేయండి. ఉన్నత స్థలాల మీద ఆరాధించే సంస్కృతి అక్కడి నుండి వచ్చింది. బైబిల్లో 2 తరాలు మనకు కనబడతాయి, లేదా ఈ ఈ సృష్టి క్రమంలో, లేదా ఈ మనుషుల యొక్క, మానవుని యొక్క మనుగడలో 2 తరాలు మనకు కనబడతాయి, 2 జనరేషన్స్ మనకు కనబడతాయి. ఆ 2 ఏంటి చెప్పండి? ఈ 2 విడగొట్టిన ఒక సంఘటన ఉంది. చెప్పండి, వినబట్టలేదు నాకు, నాకు కొంచెం అది ఉంది. పౌనపుణ్యం ఏంచండి కొంచెం. ఈ 2 మనిషిని 2 భాగాలుగా, మనిషి నాగరికతని 2 భాగాలుగా విడగొట్టింది. చరిత్రలో కూడా జరిగింది. దానికి విట్నెస్ ఇప్పుడు అర్థమవుతుంది మీకు. దానికి విట్నెస్ ఎప్పటికీ అరారాత కొండల మీద ఉంది. ఇప్పుడు చెప్పండి, 2 ఎందరో మహానుభావులు అందరిలో, అందులో కొందరే ఉంటారట. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా. ఎన్ని సౌండ్లు వచ్చాయి అంటే 2 వచ్చినాయి. వీళ్ళిద్దరైనా పుణ్యపురుషులు. ఇలా అయితే కష్టం అండి ఆధ్యాత్మిక జీవితం. మీరు ఏదో అనుకుంటున్నారు కదండి, కష్టపడి వాక్యం మనం నేర్చుకోవడానికి ప్రయాసపడుతుంది అందరం, ఇంక్లూడింగ్ నేను కూడా. మరి దానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే ఎలా చెప్పండి? అటెండెన్స్ ఉండదు, నేర్చుకోవాలని ఆసక్తి ఉండదు, ఏది ఉండదు మన జీవితాలకి. ఈ జలప్రలయం అనేది మనిషిని 2 భాగాలుగా విడగొట్టింది. జలప్రలయానికి ముందు ఒక తరం, జలప్రలయం ఉన్న తర్వాత ఒక తరం. ప్రస్తుతానికి అదే జరుగుతుంది, మరలా యేసు 2వ రాకడ దాకా ఇదే. అవునా కదా? జలప్రలయానికి ముందు వారు, జలప్రలయానికి తర్వాత, జలప్రలయంలో తర్వాత ఉన్నవారే మనం అంతా. ఇప్పటికి అదే జనరేషన్ కొనసాగుతుంది. జలప్రలయానికి ముందున్న వారందరూ పోయారు, ఇక దాని గురించి నేర్చుకోవడానికి ఆ తర్వాత వచ్చిన వారికి ఒకే ఒక్కరికి అవకాశం ఉంది. ఎవరికి? 8 మందికి. ఎవరా 8 మంది? అక్కడ అమెరికాలో పుట్టారు కదా అలా కదా. ఎవరు? ఆస్ట్రేలియాలో పాడేశారు దొంగలను అలా కదా. ఎవరు? నోవహు కుటుంబం. ఆ 8 మందే ఈ ఉన్నత స్థలాల మీద ఆరాధన చేయాలని మొట్టమొదటిసారిగా చరిత్రలో కొట్టించినట్టుగా మనకు కనబడేది. ఉన్నత స్థలం మీద ఆ కనిపించిన దేవునికి ఆరాధన జరిగించిన మహాగణుడు నోవహు. చూద్దాం ఒకసారి ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనం.
7వ నెల 15వ దినమున వాడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుతూ వచ్చెను. 4వ వచనం జాగ్రత్త. 7వ నెల 17వ దినమున వాడ అరారాతు కొండ మీద నిలిచెను. వాడ అరారాతు కొండలు అరారాతు కొండ మీద నిలిచిందంటే వాళ్ళు ఎవరున్నారు? చిన్న చిన్న లాజిక్లు, పెద్ద మర్మాలేం కాదు. వాడలు ఎవరున్నారు? నావోహు కుటుంబం ఉంది. వాడెక్కడ ఆగిందో మొదటి అడుగు కూడా అక్కడే పడుద్ది. వాడ అరారాతు కొండల మీద ఆగింది. నీళ్లు తగ్గాయా లేదా అనడానికి పక్షుల్ని పంపాడు. అదంతా మనకు తెలుసు కదా, పావురాన్ని, నల్లపావురం, తెల్లపావురమా అక్కడ ఉండేది, ఇక్కడ మనకు కనబడేది. కాకి పావురం అన్నది ఇంకా మనకి ఆర్గ్యుమెంట్ అనవసరం. ఒక నల్ల పక్షిని ఒక తెల్ల పక్షిని పంపుతాడు. పంపిన తర్వాత రిజల్ట్ తెస్తుంది ఒక పక్షి. రిజల్ట్ ఎలా తెచ్చిందంటే మనకు తెలుసు, భూమి మీద మొలకలు మొలుస్తాయి. భూమి మీద మొలకలు ఎప్పుడు మొలుస్తాయి? నీళ్లు తగ్గిన తర్వాత, భూమి తేమతో ఉన్నప్పుడు పచ్చటి మొలకలు వస్తాయి. నాసు మొక్కలు కాదు, ఈ నాసు మొక్క కానీ తెచ్చింది ఏముండని నువ్వు లేనిపోయిన ఆర్గ్యుమెంట్ చేయకు. ఇక్కడ నీకు బాటనీ బాగా పిచ్చెక్కేస్తే ఇలాంటివి అన్నీ గుర్తొస్తాయి. నాసు మొక్క కాదు అది, తెస్తా భూమి నుండి మొలిచిన మొక్క సిగురు తెచ్చింది. ఆ తెచ్చిన దాన్ని బట్టి నోవాహుకి సైంటిఫిక్గా అంచనా వేశాడు. మొక్కలు మొలిచడానికి భూమి అనుకూలమైన పరిస్థితి వచ్చిందంటే ఆక్సిజన్ కూడా ఫ్లో అవుతుందన్నమాట. అంటే నీటి శాతం తగ్గిందన్నమాట. నీటి శాతం తగ్గింది, ఆరే నెల కనబడుతుంది, సూర్యరశ్మి పడుతుంది, మొక్కలు మొలుస్తున్నాయి. అంటే నీరు పూర్తిగా దిగువ స్థాయికి వచ్చేసింది అని అర్థమైంది. వెంటనే ఆ డోర్ ఓపెన్ అయింది, దేవుడు తెరిచాడు, బయటకు వచ్చారు. ఆ బయటకు వచ్చిన తర్వాత మరణం నుండి రక్షింపబడిన వారికి దేవునికి కృతజ్ఞత తెలియజేయడానికి సింబాలిక్గా ఒక వర్షిప్ జరిగిస్తున్నారు. అదే ఉన్నత స్థలాల మీద ఆరాధించడం. అదేం జరుగుతుందో చూడండి, 15వ వచనం నుండి. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు మొదలైన సమస్త శరీరాలలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును ఎంటబెట్టుకుని ఎలుపలకి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద పలించి అభివృద్ధి పొందవలనని నోవహుతో చెప్పును. కాబట్టి నోవహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును బయటికి వచ్చరి. ఇక్కడ నుండి జరుగుతూ చూడండి, ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పెట్టయు, భూమి మీద సంచరించుచున్నవన్నీ వాటి వాటి జాతులు చెప్పున ఆ వాడలో నుండి బయటికి వచ్చాను, బయటికి వచ్చాను, బయటికి వచ్చాను, బయటికి వచ్చాను. బయటికి వచ్చిందంటే ఎక్కడికి వచ్చాను? అందుకే 4వ వచనం చదివించాం. ఎక్కడికి వచ్చాను? వాడ ఎక్కడాగాను? అరారాతు కొండల మీద ఆగాను. అరారాతు పర్వతాల మీద ఆగింది. పర్వతాల మీద కొండ, పర్వతాల మీద వాడ ఎప్పుడైతే ఆగిందో, ఇప్పుడు వాడలో నుంచి దిగుతున్నారు. ఇప్పుడు జంతువులు, కోడండ్రులు, కొడుకులు, భార్య, మిగిలిన ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ దిగుతున్నాయి. బయటికి వచ్చాయి అనగానే ఇప్పుడు ఎక్కడికి వచ్చాయి? కొండ మీదకి వచ్చాయి. అంటే ఉన్నత స్థలం మీద ఉన్నారు, ఎత్తైన స్థలం మీద ఉన్నారు. ఆ ఎత్తైన స్థలం మీద ఏం చేస్తున్నాడు చూడండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి చరిత్రలో ఖచ్చితమైన వివరణతో కూడిన ఆధారం కలిగిన రెఫరెన్స్ లేదా నోవహును గురించి తెలియజేసే ఆధారం చరిత్ర, బలిపీఠాన్ని గురించి, ఉన్నత స్థలాల మీద జరిగిన ఆరాధన గురించి చరిత్రలో మనకు కనబడే బలమైన ఆధారం కలిగిన సందర్భంతో కూడిన వచనమే 20వ వచనం. ఇప్పుడు కడుతున్నాడు చూడండి మరలా. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, యెహోవాకు బలిపీఠము కట్టి. నోవహు ఎక్కడున్నాడు? అరారాతు కొండ మీద ఉన్నాడు, పర్వతం మీద ఉన్నాడు. పర్వతం మీద యెహోవాకి బలిపీఠం కట్టాడు. మొట్టమొదటిసారిగా
ఎత్తైన స్థలాల మీద బలిపీఠాలను కట్టే సంస్కృతిని ప్రారంభించిన పితరుడెవరు? నావహోం. అంటే నావహో ముందు కాలంలో బహుశా ఇది ఉందా లేదన్నది మనకి ఆర్గ్యుమెంట్ టైం వేస్ట్ కానీ, నావహో మాత్రం ఖచ్చితంగా ఉన్నత స్థలం మీద దేవుణ్ణి ఆరాధించడానికి ప్రారంభించాడు అనడానికి ఇది ఆధారం. ఏం చేస్తున్నాడు చూడండి. అప్పుడు నావహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సమహరింపను. చెప్పడు, దేవుడు బలిపీఠం కట్టబడిన దాని మీద ఎప్పుడైతే ఈ బలి కార్యక్రమం జరిగిందో భక్తులతో మాట్లాడిన మొట్టమొదటి వైను ఇది ఇక్కడ కనబడుతుంది మనకి. సాక్షాత్తు దేవుడే ఉన్నత స్థలాల మీద ఎప్పుడైతే ఈ బలిపీఠం కట్టి బలులు జరిగాయో దేవుడే మాట్లాడినట్టుగా మనకు చరిత్ర కనబడుతుంది. అక్కడి నుండి మెల్లమెల్లగా జనాలు నేర్చుకోవడం ప్రారంభించారు. అర్థమవుతుంది, ఎందుకంటే అందరూ అన్ని జాతులు ఎక్కడి నుండి వచ్చాయి? నావహు దగ్గర నుండి వచ్చాయి. నావహును చూసి ఒకరికొకరు ఆ నోట ఈ నోట మాట్లాడుకుని ఇదిగో ఆ రోజు ఉన్నత స్థలాల మీద నావహు బలిపీఠం కట్టి దేవునికి బలర్పించినప్పుడు ఈ ప్రపంచానికి దేవుడు ఒక వాగ్దానం చేశాడట, ఇకెప్పుడు జలాలు చేత జలములు చేత జనులను నాశనం చేయడానికి దేవుడు వాగ్దానం చేశాడని నానుడి లేదా ఆ వాగ్దానం లేదా ఆ భరోసా ప్రజలందరికీ వెళ్ళిపోయింది. ప్రజల యొక్క ఉద్దేశాల్లో నిలిచిపోయింది. ఉన్నత స్థలాల మీద బలులు జరిగిస్తే కనిపించిన దైవం మాట్లాడుతుంది అని ప్రజల గుండెల్లో నాటుకుపోయింది. ఆ తర్వాత అదే పితరుల కాలానికి కొద్ది కాలం అనతి కాలంలోనూ పితరుల కాలం అలా గడుచుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతే మరలా కొండ మీద ఆరాధన చేసిన విశ్వాసులకు తండ్రి అబ్రహాము కనబడతాడు. ఆయనకి దేవుడే చెప్తాడు, ఇదిగో నాతో మాట్లాడడానికి ఈ గుడారం నుంచి మాట్లాడు అన్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళంటాడు? 3 రోజులు ప్రయాణం చేయి, పర్వతాన్ని చూడు. ఏ పర్వతం అడ్రస్ కూడా చెప్తాడు, మొరియా పర్వతం చూడు. ఆ పర్వతం మీదకి వెళ్ళు, అక్కడ బలిపీఠం కట్టు, ఆ బలిపీఠం మీద నాకు బలి నైవేద్యం అర్పించు, అనగా నీ కొడుకుని నాకు ఇచ్చే. అంటే మరలా అబ్రహాము యొక్క పరిచర్యలో, అబ్రహాము యొక్క దేవుని సహవాసంలో మరలా మనకు కనబడుతుంది ప్రజలు నేర్చుకోవడానికి అనువుగా కనబడే మరొక సందర్భం. మరలా అబ్రహాము దేవునితో మాట్లాడడానికి బలిపీఠం ఉన్నత స్థలాల మీద కట్టాడు. అక్కడే దేవుడు అబ్రహాముతో మనసు విప్పి మాట్లాడాడు. ఇది మరలా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇలా పితరుల కాలం దగ్గర నుండి 1 బై 1 మనకు అలా కనబడుతూ కనబడుతుంటుంది. ఆ తర్వాత యాకోబు కాలానికి వచ్చినప్పుడు కూడా ఆ సన్నివేశాలు ఎక్కువ కనబడుతుంటే, ఆ తర్వాత మోసే సీనాయి పర్వతం, ఇలా జాతులన్నీ నేర్చుకోవడం ప్రారంభించే. ఆ తర్వాత ఏమైందంటే ఉన్నత స్థలాల మీద బలిపీఠాలు కట్టి దేవునితో మాట్లాడాలని నేర్చుకోవాలనుకున్న ఈ మనిషి బలిపీఠాలు కట్టారు, ఉన్నత స్థలాల మీదకి ఎక్కారు, కానీ నిజ దేవునికి బదులు మాయాదేవతలను నమ్ముకున్నారు. జస్ట్ మెల్ట్ అయిందంతే. ఎందుకంటే సాతానగుడి యొక్క వైఖరి కూడా ఎలా ఉంటుందంటే, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, అక్కడే వాడు కుర్చీ చేసి కూర్చుంటాడు. సేమ్ అదే హల్లెలూయా అంటాం, యెహోవా అంటాం, యేసుక్రీస్తు అంటాం, బాప్తిసం అంటాం, పాపాలకు దూరం అంటాం, అన్నీ అయ్యా అంటాం, కానీ వాడితోనే ఉంటాం. సెకండ్ ఇస్తాం, వెనకాల తిరుగుతాం, మనలోనే ఉంటాడు, వాడితోనే సహవాసం. అంటే ఎక్కడ దేవుడో, ఏది పూజింపబడాలో అక్కడే వాడు ఉంటాడు, ఏం తేడా ఉండదు. అసలు చిన్న మిస్టేక్ కదా, ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళితేనే కనబడుతుంది. అది భక్తులే గమనించారు. అది బైబిల్లో ఈ వేరియస్ను ప్రవక్తులకు దేవుడు తెలియజేశాడు. ఉన్నత స్థలాల మీద ఆరాధించాలన్నదే మనుషులు బాగానే అలవాటు చేసుకున్నారు, కానీ బలిపీఠాలు
నా పేరును కట్టబడడం లేదు, వారి సహవాసం నాలో లేదు అని ఆ తర్వాత తరాలన్నీ చివరికి రాగా 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 మనుషులు పూర్తిగా నాగరికతలో ప్రతి మనిషి నేర్చుకున్నది ఎత్తైన స్థలాల మీద దేవతల్ని ఆరాధించడం ప్రారంభించారు. ఆ తర్వాత దేవుడు ప్రవక్తలు లేవనెత్తాడు, ఆ కల్చర్ వద్దన్నాడు. నీతిమంతుల చేత హెచ్చరిక చేశాడు, ఉన్నత స్థలాల మీద ఆరాధించొద్దని ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. అయినా మనిషి వరకు మన కనబడుతూనే వచ్చింది. అవి ఉన్నత స్థలాలని పడగొట్టడం, అంటే ఉన్నత స్థలాలను పడగొట్టడం అంటే కొండ కింద బాంబు పెట్టడం కాదు, ఉన్నత స్థలాలను పడగొట్టడానికి ఇప్పుడు ఆర్డిఎక్స్ ఏదో ఉంది కదా అది విస్టేడని కాదు, ఉన్నత స్థలాల పడగొట్టాడంటే ఉన్నత పర్వతాల మీద బలిపీఠాలు కడతారు కదా, ఆ బలిపీఠాలను పడగొట్టేసాడు అనమాట. ఆ బలిపీఠాలని పడగొడతాడు ఎవరు? ఏలియా. ఆ ఉన్నత స్థలాల మీదే బలేసేస్తాడు ఎవరు? ఏలియే. ఇంకా అలా చూడక ఏలియే. ఆ బలి ఆ ఉన్నత స్థలాల మీదే దేవునితో మాట్లాడుతాడు ఏలియా. ఆ తర్వాత ప్రవక్తలు చాలామంది పర్వతాల మీద మాట్లాడుతుంటారు, అంటే ఆ ప్రవక్తల ద్వారా అనేక సార్లు హెచ్చరిక చేశాడు ఇక ఉన్నత స్థలాల మీద ఆరాధన జరగకూడదు, ఎందుకంటే మనిషి నాకు బదులు మాయని నమ్ముకుంటున్నాడు కనుక. ఆ తర్వాత మానిపిస్తాడు, పోవాలి ఉండకూడదు అనుకున్న దాన్ని మరలా నిర్మిస్తున్నాడు మనిషి, అంటే దేవుని మాటను పెడశివని పెడుతున్నాడు. ఇది ఎప్పటికీ ఉంది, ఇది ఉన్నత స్థలాల మీద ఆరాధన ఎప్పటికీ ఉందా? ఎందుకు లేదు? క్రైస్తవులో ఉంది, హిందువుల్లో ఉంది, ఇంకా క్యాపో ఎవరు ముస్లింస్లో ఉంది, వాళ్ళకు కూడా ఉంటుంది. మీకు విషయం చెప్పనా, ఒక బ్లాక్ స్టోన్ కనబడుతుంటారు చూసారు, దాన్ని కొడుతుంటారు రాళ్ళు ఇచ్చి, ఎవరు? ముస్లింస్. అదే విట్నెస్ ఇప్పటికీ, ఇప్పటికీ అరబ్ కంట్రీలో ఆ ఎడారి ప్రాంతంలో ఒక నల్ల దిమ్మ కనపడదు, ఎప్పుడన్నా చూడండి మక్క మదీనాకి వెళ్తారు కదా, అందులో చుట్టూ జనం ఇలా రౌండ్ వేస్తారు చూడండి, లక్షల మంది ఇలా రౌండ్ వేస్తుంటారు. అదేంటి అలా ఆరాధనలో, అది ఏదో సాతాను ఏదో చెప్పుకుంటారు, అందులో దాన్ని కొడుతుంటారు, అది కొట్టడం అది ఒక ఆరాధన. అది అవన్నీ ఆ టైప్ కల్చర్ ఎప్పటికీ మనకు కనబడుతుంటుంది, ఎప్పటికీ మన ఇండియాలో, ఎప్పటికీ ఇండియా అంటే ప్రపంచమంతా ఇప్పటికీ ఎత్తైన స్థలాల మీద దేవుడు గుళ్ళు చెప్పండి, ఎందుకు లేవు? ప్రతి గుడి మీద దేవుడో దేవతో ఎవరో ఒకరు ఉంటారు. నువ్వు సరదాగా బస్సు ఎక్కి వెళ్ళిపోతుంటే ఏదో గుడి కనబడుతుంటుంది, మరి అక్కడైతేనే నెట్వర్క్ సరిగ్గా ఉంటుంది అనుకుంటారు, అక్కడికి ఎక్కడికి పర్లోకానికి నెట్వర్క్ కింద ఉంటే మరి సరిగ్గా లాగదు కదా, అందుకని పైన ఎడతారు దేవుడిని. అక్కడ ప్రతి దిక్కున ఏదో ఒకటి కొండ మీద కడతారు, ఉన్నత స్థలాల మీద అనగా ఎత్తైన స్థలాల మీద ఇప్పటికీ గుడులు గోపురాలు, ఏడు కొండలు దాటితే కానీ కనబడ్డాడు ఒక ఆయన, ఒక కొండ ఎక్కడానికి చచ్చిపోతుందంటే మళ్ళీ ఏడు కొండలు, కొన్ని బొడుద్దాలు ఉన్నాయి నిన్న మొన్న కనుక న్యూసు, మోకాళ్ళ మీద ఎక్కిందంటే మహా తల్లి పిల్ల అవ్వట్లేదు అనేసి, ఇంకా అలాగే ఎక్కితే ఎవడ ఇంక అవుతుంది చెప్పండి, కాలు చేతులు వంకరైపోయిందని ఎవడ చేసుకుంటాడు చేసుకుంటాడా, నీకు అదే మూఢభక్తి అని అడిగితే ఏదో చెప్తుంది, ఏదో బలమైన కోరుకుందట, మోకాలు రాసిపోయి ఇప్పుడు ఏదో భూతకాలలోకి వచ్చేసినాయి అనుకోండి చేసుకుంటాడా, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఇక్కడ నుంచి ఇంకా వాసిపోతే ఏడు పరిస్థితి, పిచ్చి భక్తి కాకపోతే లేదా గ్రేహౌండ్స్లో వదిలేసుకోరు మమ్మల్ని కొండ మీద నుంచి కిందకి అర్ధరాత్రులు, అలా కూడా దిగేమని దిగివేస్తారు ఈ మూఢభక్తులు, మోకాళ్ళ మీద దిగేమో మహా తెల్లడే దిగేస్తుంది కిందకి ఏమని చేయడని. ఉన్నత స్థలాల మీద ఆరాధన జరిగించే ఇలాంటి సంస్కృతి ఎప్పటికీ మనకు కనబడుతుంటుంది. అది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మనిషి దగ్గర కూడా మనకి పునర్నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు రండి మళ్ళా 2వ రాజుల గ్రంథం 20:21-23 తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. బాగా వినడు, 3వచనం ఒక పదం ఉంది, బయలుదేవతకు బలిపీఠము కట్టించి ఉన్నత స్థలాల మీద కట్టాడు, ఉన్నత స్థలాలు నిర్మించాడు, ఉన్నత స్థలాల మీద
యెహోవా కట్టలేదంటే ఎవరికి కట్టాడు? బయలు. బయలు దేవత. సిరియా అరబిక్ భాషల్లో బయలు అన్న పదానికి అర్థం ముందు చెప్పుకున్నాం తరగతుల్లో మనం. ఏంటి చెప్పండి? ప్రభువు అని అర్థం. ఈ బయలు అన్నాడు, బయలు అన్న ఈ పదం ఇంచుమించు పాద నిబంధనలో 70 సార్లు సుమారుగా మనకు కనపడుతుంది. 70. ఈ 70 సార్లు ఆయా పదాల్లో లేదా జరుగుతున్న సందర్భాలలో దేవుళ్లకు ప్రతినిధిగా అనగా సుప్రీం గాడ్గా మనకు కనబడుతుంటాడు. ఈయన ఎవరు? ఈ బయలు అన్నవాడు. ఇతను ఎలా ఉంటాడంటే ఒక్కొక్కసారి ఎద్దు రూపంలో కనబడుతుంటాడు. ఎద్దు ఒకసారి ఎద్దు రూపంలో ఉంటాడు, ఒక్కొక్కసారి తుఫానికి సింహనం, ఒక్కొక్కసారి ఫల సాయానికి దేవుడిగా హెచ్చరిస్తారు. ఫల కార్యక్రమాలు వస్తున్నాయి కదా, కోతకాలానికి దేవుడిగా హెచ్చరిస్తారు. కొన్నిసార్లు ఇక విచిత్రంగా ఎలా ఉంటుందంటే వేశ్యలతో కామ వికారమైన కార్యాలు జరిగించడానికి దేవుడు వారితో సరసాలాడుతున్న రూపం కూడా కనబడుతుంది. అవి ఎక్కడ ఉంటాయంటే గోళ్ళ మీద గీసుకుంటారంట. ఇప్పటికీ మనకి చరిత్రలో చాలా బొమ్మలు కనబడుతుంటాయి చూడండి, గోళ్ళ మీద గీసుకుని ఆ గోడల మీద ఇదిగో ఎలాంటి భంగిమలతో కూడిన దేవుడు వారికి ఆరాధ దైవంగా ఆరాధించేవారు. వీటన్నిటికీ మిళితమైన పదం, వారికి అర్థమైన పదం, వారికి దగ్గరకున్న పదం బయలు. ఈ బయలు దేవత ఆరాధన తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడే చెప్పాము. ఈ బయలు దేవతను ఆరాధన తీసుకొచ్చింది ఎవరు? బయలు. మండగుర్తోటి ఉంది బయలు ఈక్వల్ టు, బయలు ఈక్వల్ టు ఒక దరిద్రాలు ఉంది బైబిల్లో, యెజెబెలు దాని పేరులోనే ఉంది, అదే తీసుకొచ్చింది. ఈ బయలు అన్నదాన్ని వారి రాజ్యంలో ప్రపంచవ్యాప్తంగా అందరికీ కనబడడానికి, అందరికీ దగ్గరికి వెళ్ళడానికి, వారి పాలన వ్యవస్థలో లేదా వారి గవర్నమెంట్గా ప్రజలను రూలింగ్ చేస్తున్నప్పుడు వారి యొక్క పరిపాలన వ్యవస్థలో పూర్తిగా ఈ దైవాన్ని సొప్పించి పాలన జరిగించిన ఈ ఘనాది ఘనగలిగిన రాజులు ఇది ఇద్దరు కనబడుతుంటారు మనకు. ఒకటి రాణి యెజెబెలు, రెండు రాజు అహాబు. ఇలా పాలనలోనే ఈ దేవునికి విపరీతమైన పేరు వచ్చింది. మూడు వచ్చాక యోగకు పేరు వచ్చినట్టు, మూడో వచ్చాక అది యోగ తెర మీదకి వచ్చింది. ఇలాగ ఇప్పుడు చూడండి, హిందూ ఈ బీజేపీ వచ్చిన తర్వాత ఓ ఎక్కడెక్కడో ఉన్న మూలన ఎక్కడో ఉండి కనిపించినవన్నీ ఇప్పుడు అన్నీ తెర మీదకి వచ్చేస్తున్నాయి. తెర మీదకి వచ్చి విలయతాండం చేసేస్తున్నాయి దరిద్రులకి. వదిలేండి, ఇక్కడ మానవ టైం వేస్ట్, ఎప్పుడైనా మానడం గురించి. అలాగా వీరు వచ్చినప్పుడు విగ్రహారాధనకి బాగా ఆరాధన జరిగించడానికి బాగా మనసు కలిగి కుతూహలం కలిగిన ఈ రాజుల కుటుంబంలో పుట్టిన దరిద్రులు ఇంకే వీళ్ళిద్దరూ యెజెబెలు అహాబు, వారే ఈ సంస్కృతిని తీసుకొచ్చారు. ఒకసారి చూద్దాం, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం నుండి. అహాబు తన పూర్వీకులను అందరినీ మించినట్లుగా, 16:30 యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సిదోనీయులకు రాజైన యెత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకుని బయలు దేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. సోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠం కట్టించెను. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. బయలు దేవత ఆరాధన అధికారికంగా ప్రారంభించి బలిపీఠన కట్టిన రాజుల కుటుంబం మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీల రాజు అందులో యెజెబెలు. ఈ యెజెబెలు వచ్చిన తర్వాత భర్తను బాగా ప్రేరేపించింది, భర్తను
బాగా ప్రేరేపించింది, వెనకుండి నడిపించింది అన్నమాట. పేరుకు రాజే, కానీ జరిగించేదంత ఎవరు? వెనకున్న గయ్యాలి. యజ్బేలు జరిగించేదంతా పేరుకి అలా బొమ్మలా ఉండడమే. వెనక ఏం చేస్తే కుడిచేతితే కుడిచేస్తాడు, ఎడం చేతితే ఎడం చేస్తాడు. ఒక సినిమా ఉంటుంది 300 యోధులు 2 అనుకుంటాను, 3-4 సంవత్సరాల క్రితం వచ్చింది. అందులో సేమ్ స్టోరీ అందులో పెడతాడు. ఒక రాజు కుమారుడు వాడు మరలా దేవుడిగా అవతరించి వచ్చిన తర్వాత ఈయనంతా నడిపించేది వెనకుండి నడిపిస్తుంటుంది. ఒకటి ఉంటుంది యజ్బేలు లాంటిది, అది ఏదంటే వెనకుండా అది మాట్లాడుతుంటే ప్రజలతో ఇడు ఎదరుంటే సేమ్ వాయిస్ వినిపిస్తూ ఉంటాడు. సేమ్ యజ్బేలు క్యారెక్టర్ అది. అసూరియన్స్ మెడోఫియర్సియన్స్ సంబంధించిన స్టోరీ అది. ఆ 2 300 యోధులు 2వ భాగం ఇది అదే క్యారెక్టర్. ఆ యజ్బేలు ఏం చేసేదంటే రాజు ఎలా నడవాలి అన్నదానికి వెనక ప్రతీది ఎత్తుకు పై ఎత్తు లేసేది. దీని యొక్క ఆలోచన అంతా కేంద్రీకృతమై ఉంటుంది. యజ్బేలు బయలు యొక్క ఆరాధన ఎలా అయినా ప్రపంచవ్యాప్తం అయిపోవాలి, అర్జెంటుగా ఐక్యరాజ్య సమితిలో పెట్టాలి. దీన్ని పెట్టారు కదా మోదీ గారు, అర్జెంటుగా ఐక్యరాజ్య సమితిలో పెట్టాలి. ప్రపంచమంతా దీన్ని గుర్తించాలి. దేన్ని ఒంగుడు దండాలెట్టడం. యోగా అంటే ఓ క్లాస్ ఫోర్డ్ అనుకోకండి, ఒంగుని దండాలు పెట్టాలి. ఎవరికి? బయలుకే. బయలంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడికి దండాలు పెట్టే సంస్కృతి అధికారికంగా జరగాలి. జూన్ 21 అధికారికంగా జరగాలి అని శాసనాలు చేయడానికి ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్లిన మహాగణుడు మన ప్రధాని మోడీ గారు. సేమ్ అదే వైఖరి. దేవునికి విరోధమైన ఈ బుద్ధి కలిగిన ఈ పరిపాలన వ్యవస్థ క్రీస్తు పూర్వం కూడా ఈ బయలు పేరిట ఆరాధన జరిగించడానికి, ప్రజలను దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడిపించడానికి ఇదిగో ఇలాంటి శాసనాలన్నీ చేస్తుంది, వెనకుండి నడిపిస్తుంది. ఈ పదం గ్రంథకర్త మర్చిపోకుండా రాశాడు. చూద్దాం ఒకసారి 21వ అధ్యాయం, ఇదే రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మరలా వద్దాం 21వ అధ్యాయం 25వచనం, 21వ అధ్యాయం 25వచనం. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడును లేడు. అక్కడ పదం అన్నాడు చూడండి, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయుచు. ఎవరు ప్రేరేపిస్తున్నారంటే అనుకోండి, భార్య ప్రేరేపిస్తుంది. ఆహాబు అలా తయారవడానికి గల కారణం వెనకార ప్రేరేపణ కలిగించే స్త్రీ ఉంది, అది యెజెబెలు. చరిత్రలో ఇలాంటి దరిద్రుడు కనబడలేదని గ్రంథకర్త తిడుతున్నాడు. ఇలాంటి వాడు, భార్య చేత ప్రేరేపింపబడిన వాడు, దేవునికి విరోధమైన కార్యాలు జరిగించడానికి ఇంత బలంగా నడిపింపబడినవాడు ఇక ఆహాబు లాంటి వాడు కనిపించలేదు అంటున్నాడు. నిజంగానే చాలా భయంకరమైన కార్యాలు యెహోవాకు విరోధంగా జరిగించింది. బయలు దేవత ఆరాధన పుట్టడానికి కారణం ఎక్కడో సిదోను ప్రాంతంలో ఉండేది. ఇవన్నీ అన్యజాతులకు సంబంధించిన స్త్రీ ఇస్రాయేలు రాజును పెళ్లి చేసుకుంది రాజకీయ లబ్ధి కొరకు. ఇదిగో ఇలాంటి బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ రాజకీయ లబ్ధిని పొందుకుందో ఇస్రాయేలు కూడా తన దేవత ఆరాధననే చొప్పించాలనుకుని వెనకుండి తన భర్తను ప్రేరేపించింది. అందుకే ధర్మశాస్త్రం నాడు, ఒరే మీరు అన్య స్త్రీల్ని పెండ్లి చేసుకోకండ్రా అని. ఎందుకంటే ప్రతి దరిద్రుడు పెళ్ళమాట అంటాడని దేవుని తెలుసు. ఏండో ఓ మీసాలు తిప్పేస్తుంటారు మన దగ్గరికి వచ్చి, అక్కడికి వెళ్ళేసరికి తెలుసు కథా స్క్రీన్ పై దర్శకత్వం అంతా ఎవరు అని. ఎవరు? అమ్మమ్మ వెనకుంది కదా ఆవిడ చెప్తుంది, ఒరే ఇందాక ఏదో అన్నావు ప్రాణాలు ఇచ్చేస్తాను, ఇప్పుడేట్రా లోపలికి వెళ్ళి ఇలాగ మళ్ళీ బయటకు వచ్చి ఇలాగట్టినావు అంటే లోపలికి వెళ్ళి డైరెక్షన్ మారింది, మరి నీ క్యారెక్టర్ ఇది కదా అబ్బాయి అని చెప్పింది అన్నమాట. ప్రతి ఒక్క దేవుని తెలుసు, ఒరే విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. అప్పలమ్మని చేసుకుంటే ఇలా తగలడిపోతావు. విశ్వాసిని పెళ్లి చేసుకో. ఇస్రాయేలుడు ఇస్రాయేలు స్త్రీనే పెళ్లి చేసుకోవాలి, క్రైస్తవుడు క్రైస్తవ స్త్రీనే పెళ్లి చేసుకోవాలి. నేను ఘనాపాటనండి అన్ని స్త్రీని చేసుకుని నేను మార్చేస్తానని నీకు అంత సీన్ లేదు, తెర తిరిగిపోద్ది. చాలామంది డొక్కు సామెతలు, నువ్వు లవ్ చేసే తప్ప అని ఒప్పుకోక మరలేడు అంటాడు. అందరూ తెలిసిన వారికి చెప్తే ఇలాంటి తెలియని పిల్లలకు చెప్పేది ఎవరు? వీడు మదర తెలియజేశాక తమ్ముడు మరి, ఇలాంటి తెలియని పిల్లలకు చెప్పేది ఎవడు? నీకు జీవితాన్ని ఇస్తాను నేను, పెళ్లి చేసుకుని క్రైస్తవంలోకి తీసుకొస్తా. నువ్వు తీసుకురాలేవు, అది జరగదు, నువ్వే
వెళ్ళిపోతావు. చీకటితో ఎలుగుకి సంబంధం ఎక్కడుందో చెప్పు అని అడుగుతాడు పౌలు. ఎలుగు చీకటి ఒక దిక్కున ఉండవు, ఎలుగు ఎలుగు దగ్గర ఉంటుంది, చీకటి చీకటి దగ్గర ఉంటుంది. అదే దేవుడు రాజును కూడా హెచ్చరించాడు ధర్మశాస్త్రం దగ్గర నుంచి, మీరు అన్య స్త్రీల్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, వద్దన్నది చేశాడు. దేవుని మాటను ధిక్కరించాడు, యెజెబెల్ని తెచ్చుకున్నాడు. బయలు దేవత ఆరాధన ఇశ్రాయేలీయులకి నేర్పించేశాడు. ఆ తర్వాత వారి నుండి విడిపోయిన యూదులు మాత్రం అక్కడక్కడ అప్పుడప్పుడు దీన్ని తెర మీదకు తెస్తూనే ఉన్నారు. ఆ తెర మీదకు తేవడంలో మరల ప్రధానమైన పాత్ర పోషించడానికి కారకుడిగా మనకు కనబడుతున్నట్టు మనిషి చూడండి. ఇప్పుడు ముగించుకుందాం 21వ అధ్యాయం, అదే 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠమును కట్టించి ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు చేసినట్టు. ఎవరు ఇశ్రాయేలు రాజు గుర్తుండిపోవాలి. ఆహాబు ఈక్వల్ టు మర్చిపోరక యెజెబెల్, యెజెబెల్ ఈక్వల్ టు ఆహాబు, ఆహాబు ఈక్వల్ టు యెజెబెల్, యెజెబెల్ ఈక్వల్ టు బయలు. ఇంక అదే బండ గుర్తు మీకు. ఇంక ఆహాబు అనగానే ఇంక ఆవిడ గుర్తొచ్చేయాలి, యెజెబెల్ అనగానే ఇంక కొంగుసేట భర్త గుర్తొచ్చేయాలి. ఈయన వీళ్ళిద్దరు గుర్తొచ్చేస్తే ఇంక ఆటోమేటిక్గా ఆడు కూడా గుర్తొచ్చేస్తాడు. ఎవడు బయలు. ఆహాబు చేసి ఆహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి నక్షత్రములకు మొరక్కి వాటిని పూజించుచుంటాడు. దేవతాస్తంభములను చేసి వాటికి మొక్కుతున్నాడు. దేవతా స్తంభాలు, స్తంభములు, స్తంభములు అంటే ఏంటి చెప్పండి? ఈ స్తంభాన్ని నిలబెట్టి ఉసినపురంలో 10 మంది చచ్చిపోయారు, అందులో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ధ్వజస్తంభం అంటుంటారు చూసారా, అంటే ఇది ధ్వజస్తంభాలు కాదు కానీ అవి కూడా ఆరాధన స్తంభాలుగా నిలబెట్టేవారు అన్నమాట, ఎత్తైన స్తంభాలుగా. పాపం దేవతకి దేవుడికి స్తంభాన్ని నిలబెడదాం అనుకుని పటికలు వైర్లో పెట్టారు, లైన్ వైర్లో. ఆ రోజు శివాలయం టెంపుల్ ఓపెనింగ్ అనుకుంటా. ఓపెనింగ్ అయితే ఏం చేస్తారు, ఓ దేవుడు దేవుని పేరుతో ఏంటంటే తాగేసి తిరిగేసి అమ్మాయిలు అక్కడ వచ్చి అందరిని చూసేసరికి రెచ్చిపోయి ఆ పశువు నీళ్ళు జల్లేసుకుని ఇంక ఏం జీవితంలో ఏం చేస్తున్నారు, వైను తైను లేకుండా ఓ ఒకడినొకడు తొక్కేసుకుని కంగారు కంగారు అయిపోయి ఈ స్తంభాన్ని అది ఇనపదు కదా ఇత్తడితో ఎండుతో చేసినవి, అందులోని ఎండులో బాగా స్పీడ్గా వెళ్తుంది కరెంటు కదా, కరెంటు వేగం ఒక్కొక్క దానిలో ఒకలా ఉంటుంది, ఎండులో ఇంకా స్పీడు చేశారు. దాన్ని తీసుకెళ్ళి ఆ బోర్ లైన్ వెళ్తుంది ఆ గోదర కొట్టట దాని మధ్య వారికి పేసి నోటర్ మొత్తం అని కలిపేశారు. అదేం చేస్తుంది కుదురుంటుందా, పేసి నోటర్ నుండి నోటర్గా ఉపయోగించుకుంటాను పైనుంచి కిందకి దిగిపోయింది. ఇప్పుడు మధ్యలో నోటర్ ఎవడైపోయాడు, ఈడే మొత్తం లోన్కి వెళ్ళేసరికి చచ్చిపోయాడు. మొత్తం ప్రెసిడెంట్ కొడుకు ఆడు మా ఫ్రెండ్ హుసేన్పురం ప్రెసిడెంట్ కొడుకు వాడు మొత్తం ఆడికి నెక్స్ట్ ఇంకొకటి పెళ్ళి ఉంది, నెక్స్ట్ వీకే పెళ్ళి ఉంది. అందులో అందరిని ఎదిరించి పెళ్లి చేసుకోవాలనుకునే ఆ పిల్ల ఇప్పటికీ ఒంటరిగా ఉండిపోయింది. ఇలా అయిపోయారు, చచ్చిపోయారు. దేవునికి విరోధమైన చేస్తే చస్తారు, మనుగడు ఎక్కువ ఉండదు. వీడు కూడా స్తంభాలు నిలబెడుతున్నాడు, మరి ఎన్ని స్తంభాలు నిలబెట్టాడు ఏమిటో, స్తంభాలు నిలబెడుతున్నాడు. దేవునికి ఎందుకు స్తంభాలు, దేవునికి ఎందుకు జిమ్నాస్టిక్ ఏం చేస్తాడు దేవుడు, అక్కడికి ఇక్కడికి వైర్ ఏం కట్టుకుని దేవునికి స్తంభాలు ఏంటి, దేవునికే రూపం లేనప్పుడు ఆయనకి స్తంభాలు ఏంటి, ఆయనకి మరలా స్తంభం ఎక్కువ చూసేవాడు ఒకడు, అది ఎట్టు చూస్తారు కదా, అది ఏదో ఎట్టు మరలా అసలు కనిపించేవాడు డైరెక్ట్ కనబడాలి, మళ్ళీ ఇందులో చూస్తే కనబడేవాడు నాకు అర్థమవుతుంది. సూక్ష్మంగా ఉన్నాడు దేవుడు, అక్కడ ఏమైనా ఉందా మరి, ఆ ఎద్దు కోపం వచ్చి లేచిపోయింది అనుకోండి జీవం వచ్చి ఏం చేస్తావు ఏం చేస్తావు, బిలాం బారిపోయినాడు బారిపోలే ఒకడు, దానికి అలాగే వాయిస్ వచ్చేసింది అక్కడే బిలాంకి బుద్ధి చెప్పడానికి వాయిస్ వచ్చేసింది గాడిదకి, అటు నుంచి అటు కంగారు అయిపోయాడు బిలాం, ప్రవక్తే కంగారు అయిపోడు. దీని వెనక్కి చూస్తారండి అందరూ, దీనికి జీవం వస్తే ఏం ఒక్కడు తనెత్తది వెనకాల కాల నుంచి లెక్కండ, అందులో చూస్తే దేవుడు అండవండి, ఇంక ఎందులోంచైనా చూస్తారు చూడమంటే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గోవుది గోమూత్రం తాగుతున్నట్టు గోవుకు దండం పెడతారండి, దాని దగ్గర మెడికల్ తీసుకుంటే నాకు అర్థమవుతుంది. నేను ఒక ఆవిడ అలాగే తౌడేసింది, మా అక్కడ ఉంటే తౌడేసింది,
తౌడేసి దానికో దండాలు పెడుతుంది. ఎక్కడ ఎదరెట్టినా పోను, వెనకాల దండాలెట్టి ఆ తోకను చూసి ఇలా తోకను తీసి ఇలా కొట్టుకుంటారు చూసారా, ఇలా కొట్టుకుంటు దాన్ని కొట్టమను. అది కొడితే ఇంక మళ్ళీ వెళ్ళదు దాని దగ్గరికి. పాపం తౌడేసి సైలెంట్ చేసి కొట్టేసుకుంటున్నారు. ఈ టైపు ఇవి భక్తి, మూఢభక్తి. స్తంభాలు నిలబెట్టాడట, స్తంభాలు స్తంభాలు. మూడవచనం, బయలుదేవతకు బలిపీఠము కట్టించి ఇస్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభమును చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. ఇప్పుడు ఒక విషయం మీకు అర్థం కావాలి. అసలు మెటీరియల్ని ఆరాధించాలని ఈ బాలుడికి అసలు ఎలా వచ్చింది థాట్? అసలు ఎందుకో తెలుసా, నిజ దేవుణ్ణి కాకుండా ఈ వస్తువులన్నింటినీ ఆకర్షించే ఈ స్వభావం బాల్యంలోని ఈ 12 ఏళ్ళ బాలుడికి ఇత్తనంగా ఎలా నాటబడింది? ఎందుకో చెప్పనా, ఇతడు ఇలా తయారవడానికి కారణం ఇతని తండ్రి. ఎవరు ఇతని తండ్రి? హిజ్కియా. ఏ, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసి ఎన్ని సంవత్సరాలు పెంచాడు ఆయుష్? 15 సంవత్సరాలు. ఇదే ఫినిషింగ్ పాయింట్ బాగా ఏంటంటే 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. ఈ 15 సంవత్సరాల ఆయుష్లో 3వ సంవత్సరం పుట్టాడు ఎవరు? మనస్సే. అప్పటికి హిజ్కియా ఆధ్యాత్మిక జీవితం బాగుందా బాలేదా? బాగాలేదు. చూసారు కదా ఎలా ఉన్నాడు, ఆధ్యాత్మికంగా చిదిగిపోయాడు. ఎలా చిదిగిపోయాడు అంటే నిజ దేవునికి బదులు పదార్థాన్ని ఆశించడం నేర్చుకున్నాడు. నిజ దేవునికి బదులు పదార్థం మీద మమకారం పెంచుకున్నాడు. ఏ పదార్థం? ఎండి, బంగారం, ఎలగల రాళ్ళు, సుగంధ ద్రవ్యాలు, తన దేశంలో ఉన్న మంచి హోదా కలిగి చూపించే ప్రతి వస్తువును మమకారం పెంచుకున్నాడు. దేవుడు చేసిన మేలుని మర్చిపోయాడు. వచ్చిన రాజుకి అనగా బబులోను రాజుకి దేనిని జీవిస్తున్నాడు? గతించిన తరగతిలో చూసుకున్నాం కదా, వచ్చిన రాజుకి ఘనంగా ఈ పదార్థాలన్నీ చూపిస్తున్నాడు. ఈ ఘనమైన పదార్థాలన్నీ చూపిస్తూ చివరికి నిజ దేవుడిని మర్చి దేన్నైతే మనం ఎక్కువ ఇష్టపడుతున్నామో అప్పుడే విగ్రహారాధన ప్రారంభం అయిపోయినట్టు. గుర్తుపెట్టుకోండి, నేనేం విగ్రహారాధన చేయట్లేదని అని అమాయకం మొహం ఏం అవసరం లేదు. నువ్వు ఎక్కువ దీన్ని వాగించినావు అనుకో, బైబిల్ చదివే టైంలో కూడా నీకు విగ్రహం ఎవరు? ఇదే దేవునికి ఇవ్వాల్సిన టైంలో కూడా దీంతో ఎక్కువ సెలగాట పడుతున్నట్టు. ఇదే విగ్రహ ఆరాధన. దేవునికి ఇవ్వాల్సిన సమయంలో కూడా నువ్వు ఎక్కువ ఒక వ్యక్తితో ఉండాలని ఇష్టపడుతున్నట్టు అదే విగ్రహం. ఇప్పుడు ఆహాజు కాలం తర్వాత మళ్ళీ హిజ్కియాలో అది కనబడుతుంది. హిజ్కియా ఏం చేస్తున్నాడంటే దేవుని స్థానాన్ని ఇదిగో ఈ మమకారం పెంచుకున్న ప్రతి వస్తువు మీద పెట్టుకున్నాడు. అలాంటి టైంలో పుట్టాడు ఎవడు? మనిషి. ఇంకెలా తయారవుతాడు? అక్కడ పడింది బీజం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం చేసేవి ఖచ్చితంగా మన పిల్లల మనసుల్లో నాటుకుపోతాయి. పోతాయి అనుకోకండి, ఖచ్చితంగా నాటుకుంటాయి. ఆహా, క్షమించండి, హిజ్కియా చేసిన ఆ పొరపాటు, హిజ్కియా ఆధ్యాత్మిక ఆ తప్పుల ప్రభావం ఒక రూపమైపోయింది. అతడే మనిషి అయిపోయాడు. తన ఎండిని ఇష్టపడ్డాడు. వీడు కూడా ఒక ఎండి దేవతను ఇష్టపడుతున్నాడు. అతడు బంగారాన్ని ఇష్టపడ్డాడు. ఇతడు కూడా ఒక బంగార ప్రతిమను నమ్ముకుంటున్నాడు. అతడు కూడా ఇలువైన వస్తువుల మీద మమకారం పెంచుకున్నాడు. వీడు కూడా ఇలువైన వస్తువుల్ని దేవతలుగా మలిచేసుకుంటున్నాడు. నాన్న యొక్క ఆధ్యాత్మిక చిదిగిపోయిన దశ మరలా కొనసాగిస్తున్నాడు మనిషే. ఇంకోటి ఏంటి చెప్పనా, ఊరకే అనుకోకుండా ఒకేసారి డెవలప్మెంట్ వచ్చేసింది అనుకోండి, ప్రతి మనిషిలో ఖచ్చితంగా ఇదిగో దేవునికి విరోధమైన ఈ వక్రబుద్ధి వచ్చేస్తుంది. అది నేనన్న మాట కాదు, జ్ఞాని అయిన సొలొమోను అన్న మాట. ఊరకే ఒకేసారి డెవలప్ అయిపోయాడు అనుకోండి, ఎవడన్నా వాడు వైఖరి చూడండి ఎలా ఉంటుందో. వాడే అంటుంటాడు. ఒకటి చూసాను నేను ఇలాగే. అప్పటి వరకు మామూలుగా ఉన్నవారు ఒకేసారి డెవలప్ అయిపోయాం అనుకోండి, వాడెంత వీడెంత వయసు ఏం ఉండదు. ఇక నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తుంది. ఎందుకంటే మన వెనకుండదు అలా మాట్లాడేస్తుంటుంది. ఒకేసారి డెవలప్ అయిపోయాం అనుకోండి మనిషికి చాలా ప్రమాదం. ఇదికి ఒకేసారి డెవలప్ అయిపోయాడు 15 నెలలో. ఆ డెవలప్మెంటే తనను పాడు చేసింది. ఆ పాడైన టైంలోనే
మనిషి జననం జరిగింది. ఈడు కూడా బాల్యం నుండే మంచి స్థితిగతులన్నీ అందుకోవడానికి సింహాసనం అంటే ఏంటో తెలియని టైంలోనే సింహాసనం ఎక్కువ కూర్చున్నట్టు, రాజు అంటే ఎలా ఉండాలో తెలియని టైంలోనే రాజు అయిపోయాడు, ప్రజల మధ్య సరైన అవగాహన లేనివాడే ప్రజలకు పాలకుడైపోయాడు. ఊరకొచ్చే ధనం, ఊరకొచ్చే పేరు, ఊరకొచ్చే మన్నన ఖచ్చితంగా మనిషిని చివరికి నాశనకరమైన స్థితికి తీసుకెళ్ళిపోతాయి. చూద్దాం సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం. మొదట త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు ఏంటి దీవెన నందకపోవును. ఊరకొచ్చే స్వాస్థ్యం, స్వాస్థ్యం అంటే ఆస్తి, ఊరకే కష్టం లేకుండా చెమట కారకుండా ఊరకు వచ్చే ఆస్తి చివరికి దీవెనకరంగా ఉండదు. ఊరకే వచ్చింది, దేవుడు 15 ఏళ్ళలో ఆయుష్ని పెంచడమే కాదు మొత్తం దేశం యొక్క స్థితిగతులే పెంచాడు. వెంటనే ఇజ్కియాలోకి ఏమొచ్చింది? దీవెన రాలేదు. ఏమొచ్చింది? ఏమొచ్చింది? శాప సంబంధమైన ప్రవచనాలు వచ్చాయి. ఊరకే మనిషి జీవితంలో ఊరకే వచ్చేసే తండ్రి సంపాదించిన ఆ సింహాసనం, తండ్రి కొనసాగిస్తున్న రాజరకపు వ్యవస్థ, తండ్రి సంపాదించిన ఆ భూభాగాలకు సంబంధించిన పాలన వ్యవస్థ, ఇవన్నీ బాల్య దశలోనే మనిషికి వచ్చేసే చివరికి అది దీవెనకరంగా లేదు. కష్టపడితేనే అంటాడు ఈ గ్రంథకర్త, అంటాడు సొలొమోను, ఎవడైనా కష్టపడితేనే 4 మెతుకులు ఆనందంగా తినగలడు. అక్రమంగా సంపాదించడానికి కనీసం గంజినీళ్ళు కూడా దొరకమంటాడు సారాంశం. అవునా కదా? అదే దీవెనకరంగా ఉండదు. ఒకడొకడు తొక్కేసుకుని ఏదేదో చేసేద్దాం అనుకుంటారు, చివరికి అన్యాయంగా తీసుకుని ఒకటి రూపాయి మనం మనల్ని నమ్మి ఒకటి రూపాయి ఇచ్చిన తర్వాత ఆ కూలి చేసేవాడిని రూపాయిన మనం ఊరకే మనం అన్యాయంగా తీసేసుకొని మనం వాడికి అన్యాయం చేస్తే అది ఖచ్చితంగా మనం అనుభవించలేము. ఎందుకంటే మన జీవితంలో ఏదో ఒకటి జరుగుతుంది, ఖచ్చితంగా ఆ డబ్బు అంతా దానికి ఖర్చు పెట్టేస్తాం. దీవెనకరంగా ఉండదు. ప్రజల సొమ్మును ప్రజల సొమ్మును తీసుకుని కోట్లు సంపాదించిన ఎవరికీ ఆనందం ఉండదు. కావాలంటే వారి జీవితాలు మీరు పరిశీలించండి, ఆనందకరమైన జీవితం రాదు. ఒక విషయం చెప్పినా, ఇజ్కియా చేసిన తప్పు తర్వాత తరాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆతృత ఇజ్కియాకి లేదు. అదే మనిషి మీద చాలా ప్రభావం చూపించింది. అతని నోట రాగోడనే మాట ఒకరోజు వస్తుంది, ఆ మాటకు ప్రతిఫలమే చిరిగిపోయే బ్రతుకుగలిగిన కొడుకు పుట్టాడు. అతను ఏమంటున్నాడు చూడండి, 32వ దినవృత్తాంతల గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనం, ఇజ్కియా అతని దేశం ఆశ్చర్యంగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకున్నటకై అతను ఎద్దకు పంపిన రాయబారుల విషయంలో అతను శోధించి అనే హృదయంలోని ఉద్దేశం అంతయు తెలుసుకునవలనని దేవుడు అతడిని బబులోను రాజు చేతికి విడిచిపెట్టిన 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం, భక్తునికి తగని మాట చూడండి, మాట 19వ వచనం, 20వ అధ్యాయం 19వ వచనం, ఇజ్కియా నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే నా దినములలో సమాధానమును సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో అనెను. ఈ భక్తిలో స్వార్థం కనబడలేదా మాటలో? నా మట్టుకు నేనుంటే బాగానే ఉంటుంది, నా మట్టుకు నేను రక్షింపబడితే చాలు, నా తర్వాత తరాలు ఏమైపోతే నాకేంటి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఎవరు? ఒక భక్తునికి తగని మాటది.
ఇదే మాటను ఒకసారి మీరు మోసే దగ్గర తీసుకెళ్ళండి, వర్తించదు. నేను పోయినా పర్వాలేదు, నా తర్వాత తరాలు సత్యశ్యామలం పడుగులేయాలంటు. అవసరమైతే జీవగ్రంథం నుండి నా పేరు తీసే అంటుండు. ఆ తర్వాత యెహోషువ యొక్క వైఖరి కూడా మనకు అలాగనే కనబడుతుంది. ఏలియా, ఎలీషా, మొత్తం భక్తులు, నెహెమ్యా అందరూ అలానే కనబడతారు. చివరికి కొత్త నిబంధనలు పౌలు కూడా అంటాడు, ఇస్రాయేల్ని రక్షించడానికి అవసరమైతే దేవుని నుండి తొలగిపోవడానికి నేను సిద్ధం అంటాడు. భక్తులు ఒకరిని కాపాడుకోవడానికి అవసరమైతే భవిష్యత్తులో రాబోయే శిక్ష మా మీదేసే, కానీ భవిష్యత్తు తరాలు బాగుండాలి అని కోరుకోవాలి భక్తులు. మేము బాగుంటే చాలు, పక్కింటోడు ఎలా అయిపోతే ఏంటి మాకు అంటే భక్తులు అంటాడు. అన్ని స్వార్థపరుడు. ఇజికియా నోట ఆ మాట వచ్చింది, ఆ మాటకు ప్రతిఫలం మనుషులో మనం చూస్తున్నాం. తర్వాత తరం ఏమైపోతే నాకేంటి, నేను బాగున్నాను కదా. పట్టింపు లేని ఈ వైఖరిలో చిన్నగా పెరుగుతుంది మొక్క. ఆ లేత మొక్కకి 12 సంవత్సరాలు వచ్చాయి. ఆ 12 సంవత్సరాలలో తండ్రి ఇలాంటి ఆలోచన కలిగి బహుశా మనిషిని పెంచలేదేమో. ఆ పెంచిన కారణమో లేకపోతే భక్తి లేని ఆ భావజాలంలో పుట్టిన ఆ సమయమో, ఏదైతే మనిషిని చెడగొట్టింది, ఆ చెడగొట్టిన ఆ మొక్కకి 12 ఏళ్ళ ఆయుష్ వచ్చింది. అక్కడ నుండి విగ్రహాల మీద మమకారం పెంచుకున్న ఆ తండ్రిలో ఉన్న ఆ గుణ లక్షణాలు, విగ్రహాలంటే వెండి బంగారం ఎలగల రాళ్ళు, అది మనస్సులో పునాదిగా ఉండిపోయాయి. ఆ తర్వాత తర్వాత దేవుణ్ణి కాదని ఈ భౌగోళిక రూపాల మీద మనసును పెంచుకోవడం ప్రారంభించాడు. దానికి రూపమే ఇదిగో ఈ విగ్రహారాధన సంబంధించిన ఈ ఘనమైన కార్యాలు అనుకుంటున్న బలహీనమైన కార్యాలు మనసే చేస్తున్నవి. మరలా ఆహాజుని జ్ఞాపకం చేస్తున్నాడు, మరలా ఆహాబుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నీస సంస్కృతి మరల నాంది పలుకుతున్నాడు. సుమారుగా 55 సంవత్సరాలు పరిపాలన జరిగిస్తున్నాడు. అదే ఈ మొదటి 2-3 వచనాలు, అది చూసి ముగించుకుందాం. అదే 21వ అధ్యాయం 2-3 వచనాలు, అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు ఏ క్రియలు చేయచూ వచ్చను. తన తండ్రి అయిన ఇజ్గియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతలకు బలిపీఠము కట్టించి ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. నక్షత్రాలకు మొక్కి గ్రహాలు, గ్రహాలకు సంబంధించిన శాస్త్రాలు, ముహూర్తాలు, ముహూర్తాలకు సంబంధించిన జ్యోతిష్యాలు, ఈ శాస్త్రాల యొక్క తంతు నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాం సమయం ఉంటే. ఈ తరగతులకి ఏ ఆటంకం లేకుండా ఉండాలని ఖచ్చితంగా మనం నేర్చుకోవడానికి అందరూ రావాలని ప్రార్థన చేయండి. నా ఇంటెన్షన్ మీకు అర్థమై ఉంటుంది. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి,